హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి ఒక పెద్ద రన్నింగ్ రైస్ మిల్ అయితే సేల్కి వచ్చిందండి. మొత్తం 70 సెంట్ల స్థలంతో ఇళ్ల మధ్యలో ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇదంతా కూడా రైస్ మిల్లు ప్లేస్ అన్నమాట. రెండు వైపుల రోడ్డుతోటి ఈ రైస్ మిల్ అయితే మనకి సేల్కి వచ్చింది. చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట. సో ఇది మొత్తం మనకి 70 సెంట్లు అండి. ఇందులో 60 సెంట్లు ల్యాండ్ మనకి ఉంది. ఒక 5 సెంట్లు అయితే కనుక రోడ్ ఎక్స్టెన్షన్లో పోతుంది. సో ప్రజెంట్ ఉన్నదైతే కనుక 70 సెంట్లు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. బిల్డింగ్స్ ప్లస్ రేకుల షెడ్స్ తోటి ఈ రైస్ మిల్ అయితే మనకి సేల్కి వచ్చింది. సో ఇక్కడున్న ల్యాండ్ కాస్టే ఆల్మోస్ట్ మనకి 6 కోట్ల రూపాయల పైన అయితే ఉందండి. సో ఈ రైస్ మిల్ కాకుండా ఓన్లీ ల్యాండ్ కాస్ట్ మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనకి 6 కోట్ల రూపాయల పైన ఉంది. ఇది బ్యాక్ సైడ్ గోడౌన్ అన్నమాట. దీంట్లో మనకి 100 లారీస్ మనకి ఇందులో స్టోర్ చేసేంత కెపాసిటీ ఉన్న గోడౌన్ అనమాట ఇది. సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు, చుట్టూ కూడా కాంపౌండ్ వాల్, రైస్ మిల్ కోసం సపరేట్గా ట్రాన్స్ఫారం, సో పవర్ సప్లై. సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ రైస్ మిల్ మనకి సేల్కి వచ్చిందండి. సో ఈ షెడ్స్ కాకుండానే మార్కెట్ వాల్యూ ప్రకారంగా ల్యాండ్ కాస్టే మనకి 6 కోట్ల రూపాయల పైన ఉందండి. గవర్నమెంట్ కాస్టే మనకి దాదాపుగా 5 కోట్ల రూపాయల పైన ఉందండి. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 5 కోట్ల 50 లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఇది ఫ్రంట్ సైడ్ గోడం అండి. ఇక్కడ 20 లారీస్ మనకి ఏదైతే ఈ ధాన్యం ఉంటుందో ఇది స్టోర్ చేసే కెపాసిటీ ఉన్న గోడం అండి ఇది ఫ్రంట్ సైడ్. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ గేటు, ఎదర ఇక్కడ పవర్ సప్లైకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో ఈ విధంగా వీటన్నిటితోటి మనకి ఈ రైస్ మిల్ అయితే సేల్కి వచ్చింది. ఫ్రంట్ సైడ్ షెడ్స్ ఉన్నాయి, గోడమ్స్, మధ్యలో ఆఫీస్కి బిల్డింగ్ ఉంది. సో చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ రోడ్డు మనకి ప్రజెంట్ ఉన్నది 40 ఫీట్ రోడ్డు. ఇది 60 ఫీట్ రోడ్డు అవుతుందండి, రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి. సో మనకి ఫ్రంట్ సైడ్ డ్రైనేజ్ కూడా ఉందండి. సో ఇక్కడ డ్రైనేజ్ కూడా వేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఏరియా అంతా కూడా డ్రోన్ కెమెరా తోటి మొత్తం అంతా కూడా కవర్ చేశారండి. చుట్టూ కూడా ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అండి. సో దీన్ని రైస్ మిల్గా రన్నింగ్ చేసుకోవడం లేదా దీని అంతా కూడా తీసేసి ఒక అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం అనేది కొనుక్కునే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. సో ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కూడా దీని దగ్గర ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్లో అన్ని కూడా గోడౌన్స్ ఆల్రెడీ రన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికలా కమర్షియల్గా యూజ్ చేసుకుని పైన రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఒక కళ్యాణ మండపంగా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి. విజిట్ చేయాలనుకుంటే కనీసం 1 గంట ముందు మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో, సో బస్టాండ్కి దగ్గరగా ఉండే ఒక రైస్ మిల్ అండి ఇది. మొత్తం 70 సెంటర్ ల్యాండ్ అండి. 40 ఫీట్ రోడ్డు ప్రజెంట్ ఉన్న రోడ్డు ఫ్రంట్ సైడ్ రోడ్డు. సైడ్ రోడ్డు వచ్చేసరికి 20 ఫీట్ రోడ్డు ఉందండి. రెండు రోడ్ల కార్నర్లో ఉండే రైస్ మిల్ అనమాట ఇది. సో ఇక్కడ చూడవచ్చండి, ఇది 60 ఫీట్ రోడ్డుగా కన్వర్ట్ చేస్తారండి. కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో రేట్ ఏమీ ఫైనల్ కాదండి, రేట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఓనర్ గారితో. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఈ విధంగా హై బడ్జెట్, లో బడ్జెట్ ప్రాపర్టీస్, అదేవిధంగా రాజధాని, గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు కూడా చేస్తున్నామండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా, లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా, సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి, ఏడి నెంబర్ అని. ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం, విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి.